కేసీఆర్ గారు సీఎం గారు జంబో నోటిఫికేషన్ 91,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వడానికి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది అందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమ టైం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళని కూడా వాళ్ళ సేవలను కూడా గుర్తించి వాళ్ళని పర్మనెంట్ చేయడం అనేది శుభ పరిణామం కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏదైతే వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతూ వాళ్ళకి తక్కువ జీతానికే ఉద్యోగాలు చేస్తారు కనుక వాళ్ళకి కూడా గవర్నమెంట్లో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఆ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా హర్షణీయము అదే విధంగా ఒక జంబో నోటిఫికేషన్ ఇవ్వడము తెలంగాణ ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకే కావాలని చెప్పి రాష్ట్రపతి గెజెట్ తీసుకొచ్చి 95% ఉద్యోగాలు లోకల్కే చెందేలాగా చేసిండు కేసీఆర్ గారు మంచి గొప్ప ఉద్యమకారుడే కాకుండా గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని నిరూపించుకున్నారు ఎందుకంటే నిధులు తెలంగాణ రావడంతో నిధులు తర్వాత నీళ్లు తర్వాత నియామకాలు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఏం చేస్తాడంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలనేది విజన్ ఉన్న నాయకుడు ఎంచుకుంటాడు అదే మన కేసీఆర్ గారు ఎంచుకున్నది ఫస్ట్ తెలంగాణ ద్వారా నిధులు తెచ్చుకోవచ్చు నిధుల తర్వాత మనకు కావాల్సిన నెక్స్ట్ ఇంపార్టెన్స్ నీళ్లు నీళ్ల ద్వారా మనం ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తాము దాని తర్వాత మనం విద్య వైద్యము ఆరోగ్యము తర్వాత మన ఉద్యోగాలు అట్లా ఒక విజన్ ఉన్న నాయకుడు ఏంటంటే ఇంపార్టెన్స్ని బట్టి ప్రజల యొక్క ఇంపార్టెన్స్ని బట్టి గుర్తించి డెసిషన్ తీసుకుంటారు అదే కేసీఆర్ గారు ఈరోజు నిధులు నియామకాలు కంప్లీట్ నిధులు తర్వాత నీళ్లు కంప్లీట్ చేసుకొని నియామకాల వరకు వచ్చారు నెక్స్ట్ కూడా కేసీఆర్ గారు విద్యా వైద్యం మీద దృష్టి పెట్టి గొప్ప పరిపాలనను ప్రజలకు అందిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ జంబో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిరుద్యోగుల పాలిట ఒక వరంగా భావించాలి రాష్ట్రీయ తెలంగాణ కేసీఆర్ సాహెబ్ 9146 जो है सो नोटिफिकेशन लिखा ले आज तक तेलंगाना में कोई ऐसा सीएम नहीं है जो इतने वैकेंसीज लिखा ले सो और इस और केसीआर साहब सेकुलर लीडर है और माइनॉरिटीज़ को भी अच्छा देखते हैं और माइनॉरिटीज़ के लिए भी बहुत अच्छे काम करे हैं शादी मुबारक काम करे हैं और बोलते सो फाइना एजुकेशन के लिए भी करे सो है और माइनॉरिटीज़ के लिए बहुत कुछ अच्छा करे सो ये एक सेकुलर सीएम है ये हमारे लिए खुशी की बात है कि ऐसा सीएम जो है सो हमको हमारे तेलंगाना में मिला सो है हम इस सीएम को बहुत तहे दिल से सलाम करते हैं और जय केसीआर थैंक यू केसीआर गारु 91,000 चिल्लर पैसल को उद्योग कटा जी एंकंटे उम्मीद आंध्र ఉన్నప్పుడు ఇంత తెలంగాణ ప్రజలు బాగా నష్టపోయి నీళ్లు కానీ నిధులు కానీ అన్నిటికీ అయ్యారు కాబట్టి ఇప్పుడు స్థానికంగా స్థానికులకి 95% అనేది చేసి ప్రకటించి చేయడం జరిగింది అలాగే కేసీఆర్ గారు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆరోగ్యంగా బాగుండే చేసి తెలంగాణ ప్రజలు అల్లవేళ మళ్ళీ హైడ్రిక్ అంటే ఇంకో 5 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు రాజ్యం వెళ్తారు దానిలో ఎట్లాంటి డౌట్ లేదు అందుకే సంపూర్ణ మద్దతు ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ సాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి అని అన్ని పథకాలు ఎందుకంటే గరీబోడికి ఒక గరీబోడికి ఎన్ని పథకాలు వర్తించాలనో అన్ని పథకాలు చేసి సంపూర్ణమైన ప్రభుత్వాన్ని నడుపుతుంది కాబట్టి అట్లాగే కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ